జగన్ ఐదేళ్ల పాలనలో లక్ష కోట్లు దోచుకున్నారని అన్నారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. వైసీపీ పాలనలో అందరి బతుకులు ఛిద్రమయ్యాయని అన్నారు. 2019 ఎన్నికల్లో కోడికత్తి, బాబాయ్ హత్యతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు గులకరాయితో డ్రామా ఆడుతున్నారని అన్నారు. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలంలో పర్యటించిన ఆనందబాబు చిన్నపులివర్రు, క్రాప, ముసలిపాడు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆనందబాబుకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం చెప్పారు. అధికారంలో ఉన్న వ్యక్తి మనిషి కాదు, ఒక రాక్షసుడు, మృగం, ఆర్థిక నేరగాడు, ఉగ్రవాదు, అధికారం కోసం ఎన్ని గ్రామాలైనా ఆడతాడు, ఎంతకైనా తెగించేటటువంటి వ్యక్తి, డబ్బు రావడప్ప రెండో ఆలోచన లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ డబ్బు మనంతో ఎన్నికలు చేయాలని చూస్తూ ఉన్నాడు. మీరు ఆలోచించండి, భవిష్యత్తు లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, పిల్లలకి భవిష్యత్తు లేదు, నిరుద్యోగ యువతకి భవిష్యత్తు లేదు. ఈ రాష్ట్రాన్ని గంధాయ వరంగా తయారు చేశారు. వీటన్నిటి నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలు లేవు, రావు, ఉన్న పరిశ్రమలు వెళ్ళగొట్టాడు. నిర్మాణం జరుగుతున్న అమరావతిని 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన అమరావతిని ధ్వంసం చేశాడు రాజధాని.